మిత్రులారా, ఈరోజు 26వ దేశంలో కూర్చున్నటువంటి మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళకి చాలా విషయాలు మనకు చెప్పారు. ఇది ప్రజల కోసం చేసిన చట్టం అని చెప్పి, ప్రజల మేలు కోసం, ప్రజల యొక్క యాజమాన్య హక్కులను స్థిరీకరణ కోసం చేసిన ఒక మంచి ప్రయోజనాన్ని కలిగినటువంటి చట్టం అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా వ్యవసాయ కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా కానీ ప్రజలకు అనుగుణంగా ఉండాలి చట్టాలు. ప్రజలకు అందుబాటులో లేని విషయాలను అందుబాటులో తెచ్చే విధంగా న్యాయం అనేది ఉండాలి. దాని కొరకే న్యాయ వ్యవస్థ ఉంది. మరి చట్టం యొక్క ఉద్దేశం మంచిదైనా దాన్ని రూపొందించడంలో చాలా లోపాలు ఉన్నాయని మనం చట్టం జరిగినటువంటి న్యాయవాదులంగా ప్రభుత్వ దృష్టికి ఆ లోపాలను తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ లోపాలను వాళ్ళు సమగ్రంగా అధ్యయనం చేయాలి, వాళ్ళు పునరాలోచించాలి. చాలామంది చెప్తా ఉన్నారు బయట మాట్లాడితే, ఏంటి సార్ ఇంకా రూల్స్ రాలేదు, ల్యాండ్ అథారిటీ కాన్స్టిట్యూట్ కాలేదు, ఇంకా ల్యాండ్ టైటిల్ ఆఫీసర్స్ని ఎవరిని అపాయింట్ చేయలేదు, ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయలేదు, అప్పుడైతే తెలుస్తుంది సార్ ఇది మరి చట్టం బాగా పనిచేస్తుందో లేదో అని చెప్తా ఉన్నారు. చెప్పాల్సినటువంటి పని లేదు. మనం అన్న ముందర చూడాల్సిన పని తీసుకున్న టేస్ట్ చూస్తే ఆ పప్పు అది బాగుందో లేదో తెలుస్తుంది. ఈ చట్టాన్ని అది ఫేస్ ఆఫ్ ఇట్ మనం చదివితే బయటికి బాగా కనపడినా కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ నియామకం కానీ, అదేవిధంగా టైటిల్ అప్లైడ్ అథారిటీస్ కానీ, ట్రిబ్యునల్స్ కానీ, వీటన్నిటి తర్వాత మరి ఇక్కడ ఆ నియామకాల నిబంధనలు ఏదైతే ఆ చట్టంలో ఉన్నావో అవి చాలా ఏకపక్షంగా లోపభూయిష్టంగా ఉన్న వాస్తవాన్ని మనం కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, చట్టం ఎవరు చేసినా ఆ తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్ ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి కెనాట్ అట్రిబ్యూట్ ఎనీ మోటివ్స్ టు ది గవర్నమెంట్, బట్ అట్ ది సేమ్ టైం మస్ట్ బ్రింగ్ అవుట్ ది డిఫెక్ట్స్ ఇన్ ద సిస్టమ్. ఆ సిస్టాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏదైనా ఒక చట్టాన్ని చేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత సూచనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల యొక్క అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని తిరిగి ఆ చట్టాన్ని సమీక్షించి ఏవైతే ప్రజలకు నష్టం కలిగించేటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని తొలగించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప, ప్రభుత్వము ఇదేదో ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకునే దానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించాలి. అందులో అయితే చాలా స్వీపింగ్ చేంజెస్తో తీసుకొచ్చినటువంటి చట్టం ఇంతకుముందు మనం చూసాం. ఆరు యాక్ట్లు కానీ, పట్టదారు పాస్బుక్ యాక్ట్లు కానీ, ఇవన్నీ కూడా మోస్ట్లీ రిలేటెడ్ టు ల్యాండెడ్ ప్రాపర్టీస్. కానీ మిగతా ఇమోబుల్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే దానిపైన జరుగుతున్నటువంటి నిర్మాణాలు కానివ్వండి, ఏదైనా ఇల్లు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఆర్ఓఆర్ కానీ, పట్టదారు పాస్బుక్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా అప్లై అయ్యేటు కాదు. కానీ ఈరోజు ఈ యొక్క చట్టం తెచ్చిన తర్వాత, ఈ భూ యాజమాన్య చట్టం తెచ్చిన తర్వాత, ఈ ప్రతి ఇమోబుల్ ప్రాపర్టీకి ఏదైనా సరేది దానికి ఈ చట్టం వర్తిస్తుంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు స్మాల్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు, ఎకరా అర్ధెకరా ఉన్నవాళ్ళు, తర్వాత ఒక సెంటులో ఇల్లు కట్టుకున్నవాడు, లేదా ఒక కొట్ట వేసుకున్నవాడు, వారికి సంబంధించినటువంటి తగాదాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గర ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి? ఇంతవరకు న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయం అందుబాటులో ఉంది. మరి న్యాయ వ్యవస్థను కాదని ఆ న్యాయ వ్యవస్థను పక్కకు పెట్టి నీవు నీకు నచ్చినటువంటి నామినేట్ చేసినటువంటి వ్యక్తులకు ఈ యొక్క అధికారాలు, ముఖ్యంగా జ్యుడిషియల్ అధికారాలు, ఎందుకంటే ఈ చట్టంలో క్లియర్గా చెప్తా ఉంది ఈ యొక్క అధికారుల దగ్గర జరిగేటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్తో ఈక్వల్ అని చెప్తా ఉంది. అంటే న్యాయ సంబంధమైనటువంటి తీర్పులు ఇవన్నీ చెప్తా ఉన్నావు. న్యాయ సంబంధమైన తీర్పులు ఉన్నప్పుడు వాటిని ఛాలెంజ్ చేసేటువంటి అధికారం అగ్రవుడు పార్టీస్కు ఉండాలి కదా, మరి అటువంటి అవకాశం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తా ఉంది ఈ చట్టం, ఈ చట్టంలో ల్యాండ్ అప్లైడ్ అథారిటీ అనేవాడు ఈ నీడ్ నాట్ ఫాలో ఎనీ లా, వాడు ఏ చట్టాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు.
సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలా? సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి? దానికి ఏమని అర్థం చేసుకోవాలా? వానికి ఏది నచ్చితే, లేకపోతే వాళ్ళ బాస్ ఏం చెప్తే, అధికారంలో ఉన్న వాడు ఏం చెప్తే అదే నాకు న్యాయం అని చేస్తే మరి వారు ఎక్కడికి పోవాలి? నువ్వేమో వద్దంటున్నావు కోర్టులోకి, పోవాలంటే హైకోర్టు పోవాలంటున్నావు. హైకోర్టు పోవాలంటే ఎంతమంది సామాన్యులకు హైకోర్టు అందుబాటులో ఉంటుంది? చట్టం మన దగ్గరలో పెట్టుకొని, న్యాయ వ్యవస్థ దగ్గరలో పెట్టుకొని, సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ను మీరు తీసివేసి ఈ విధంగా మరి ప్రజల యొక్క సామాన్య ప్రజలపైన భారం కలిగించే విధంగా ఇటువంటి కఠినతరమైనటువంటి ఏకపక్ష నిబంధనలు ఉన్నటువంటి ఈ చట్టం ఏమాత్రం కూడా అమలుకు అది అమలు కదా, ఇస్ నాట్ లయబుల్ టు బి ఇంప్లిమెంటెడ్, ఇస్ నాట్ ఫిట్ టు బి ఇంప్లిమెంటెడ్, అమలుకు ఏమాత్రం కూడా అది అర్హత పొందిన చట్టం కాదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. అందరూ మాట్లాడుతూ ఉన్నారు న్యాయవాదులు ఎందుకు బాయ్కాట్ చేయాలని. ఎవరు ఏకపక్షంగా కొంతమంది న్యాయవాదులే బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. న్యాయవాదిగా మనము నిష్పక్షపాతంగా ఈ చట్టాన్ని అధ్యయనం చేయాలి. నీవు రాజకీయాలకు అతీతంగా ఈ చట్టం యొక్క నిబంధనలను మీరు సమీక్షించాలి. మనం ప్రభుత్వానికి గుర్తు చేయాలి మీరు చేస్తున్నది తప్పని, తప్పును తప్పని ఎత్తి చూపడం ముందుగా న్యాయవాదులంగా మన బాధ్యత. అంతేగాని దీని కనుక మనకు ఏదో రాజకీయమైనటువంటి కోణం ఉంది, లేకపోతే రాజకీయమైనటువంటి దృష్టి ఉంది, ఆ దృష్టితో న్యాయవాదులు చేస్తున్నారన్నటువంటి అపోహను తొలగించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఇది ప్రజల తరఫున మనం చేస్తున్నటువంటి ఉద్యమం. మరి ఈ ఉద్యమానికి ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఉండాలి, ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఉండాలి. దానికి మార్గం ఒకటే, వెంటనే ఈ చట్టాన్ని అమలును అక్టోబర్31వ తారీఖు నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఈ అమలును మీరు వెంటనే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి దాన్ని రివ్యూ చేస్తామని స్పష్టంగా ప్రకటన చేయాలి. స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలకు కూడా పబ్లిక్ డొమైన్లో దీన్ని పెట్టాలి, ప్రజల్లో చర్చకు పెట్టాలి, ప్రజల నుండి సలహాలు స్వీకరించాలి. ఆ తర్వాత ఇది అసెంబ్లీలో సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. నాకు తెలిసినంత వరకు ఈ చట్టం గురించి, చట్ట ప్రొవిజన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎక్కడ విస్తృతమైనటువంటి చర్చ జరిగినట్టు ఎక్కడ ఆధారాలు అయితే కనపడలేదు, ఏ పేపర్లో చదవలేదు. నేను రోజు పేపర్ అందరం చదువుతున్నాము. ఎక్కడ కూడా ఈ ఏపీ ల్యాండ్ రైట్స్ యాక్ట్ కింద శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సమగ్రమైనటువంటి చర్చ జరిగి వాళ్ళు దీన్ని ఆమోదించినట్టు మనకైతే లేదు. మరి అటువంటప్పుడు ఈ చట్టాన్ని ఈ విధంగా చీకటి దారులు తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మరొకసారి మేము న్యాయవాదులందరి తరఫున నిజంగా ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ అవర్ క్లైంట్స్ వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడే కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, దేశ ప్రయోజనాల కోసం కానీ ఎప్పుడు కూడా న్యాయవాదులే ముందున్నారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ, స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలోనూ, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవడంలోనూ, నిరంకుశ ప్రభుత్వాలను వ్యతిరేకించడంలోనూ ఎప్పుడు న్యాయవాదులే ముందున్నారు. మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో పెట్టాలని చెప్పి కొన్ని ఏళ్లుగా సంవత్సరాలుగా న్యాయవాదులంగా మనం ఉద్యమం చేశాం. అక్కడ ఎవరి యొక్క స్వార్థ లాభాపేక్ష లేదు, ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాల కోసం పనిచేశాం. అదేవిధంగా మొన్న మేము వెల్ఫేర్ స్టాంప్ పైన, 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపుల పైన కూడా తీవ్ర నిరసన చేశాం. అది చాలా దురదృష్టవశాత్ ఏంటంటే మా మీద మేమే స్ట్రైక్ చేసుకున్నాం. ఎందుకంటే అది కూడా ప్రజలపైన భారం పడుతుంది. నువ్వు ప్రతి స్టాంపుకు మనమే వేయడం లే, మనం మళ్ళీ క్లయింట్స్తోనే వేయిస్తున్నాం. కాబట్టి అది కూడా ప్రజలను మేలును దృష్టిలో పెట్టుకొని మనం చేశాం. మరి ఎందుకు బార్ కౌన్సిల్ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజుకైనా బార్ కౌన్సిల్ ఒక లెటర్ హైకోర్టుకు పెట్టి మీరు ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ మీరు మరి విత్డ్రా చేయండి, అది సస్పెన్షన్లో పెట్టండి అంటే హైకోర్టు రెడీగా వెంటనే పెడుతుంది. దాని కొరకు అది మన ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రాన్స్పరెంట్గా వ్యవస్థలు పనిచేయడం లేదు. ఏపీ బార్ కౌన్సిల్ ట్రాన్స్పరెంట్గా పనిచేయడం లేదు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఎక్కడ కూడా మనకు సంవత్సర నివేదికలు పెట్టలేదు, ఆడిట్ రిపోర్ట్స్ పెట్టలేదు. అసలు ఎంత మన వెల్ఫేర్ ఫండ్ కలెక్ట్ అయింది, ఎంతమంది న్యాయవాదులకు ఏ విధంగా డిస్పర్స్ అయింది కూడా చెప్పకుండా మనం ఫండ్స్ లేవని చెప్పి మరి అమానుషంగా 20 రూపాయలు దానిపైన కూడా మనం కొంత ఉద్యమం చేసిన సఫలత కాలేకపోయింది. అది మా ఇష్యూ కాదు, అది కూడా ప్రజల ఇష్యూనే. చాలామంది మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా ఈ ఇష్యూ ఏదో సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పోతుంది కాబట్టి న్యాయవాదుల కేసులు పోతాయని ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే మీరు పొరపాటు పడుతున్నారని చెప్పి నేను పబ్లిక్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ హక్కుల కోసమే పోరాడతాం. అక్కడ రెండు పక్కల వాదనలు వింటాం,
రెండు పక్కన వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి నీకు తీర్పిస్తాడు. అక్కడ నచ్చలేదనుకో నువ్వు జిల్లా కోర్టు పోతావు, అక్కడ నచ్చలేదనుకో ఒక ఫోరం పోతావు. కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎవడో ఒక అధికారి అనామకుడు నామినేట్ చేయబడిన వాడు ఎనీ పర్సన్ ఏ వ్యక్తినైనా టైటిలింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు. వాడు నీ యొక్క భవిష్యత్తును నీ చట్టాన్ని నీ హక్కును నిర్ధారిస్తే వానిపైన ప్రశ్నిస్తారు, న్యాయస్థానంలో ప్రశ్నించే హక్కు లేకపోతే ఎంత దారుణమైనటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజల పక్షంగా న్యాయవాదుల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఈ చట్టం యొక్క అమలును నిలిపివేయండి, ఈ చట్టాన్ని మీరు రీకాల్ చేయండి. ఈ చట్టాన్ని రీకాల్ చేసిన తర్వాత మీరు ప్రజల యొక్క కోర్టులో పబ్లిక్ డొమైన్లో మీరు దీనిపైన సమావేశాలు పెట్టి చర్చలు జరిపి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఒక మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మేము అభ్యంతరం చెప్పడం లేదు, కానీ దాన్ని సమీక్షించి సరైన విధంగా ప్రజల కోణంలో ఆలోచించి ఈ చట్టానికి సవరణలు తీసుకురావాలని ఆ విధంగా వచ్చేంత వరకు ఈ చట్టాన్ని రీకాల్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఆలోచనను మనం అందరం కూడా పంచుకోవాలి. మనం ఇక్కడ పబ్లిక్లో మాట్లాడమే కాకుండా మనం ఒకరికొకరు మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు కూడా న్యాయవాదులంగా మనం అందరికీ చెప్పాలా, మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి చెప్పాలా, ప్రజలకు చెప్పాలా. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజల్లో కూడా దీనికి ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళను కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీల సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ చర్చలు జరిపి మరి ప్రభుత్వం వెంటనే దీనిపైన ఇంత సత్వరమే చర్యలు తీసుకునే విధంగా మనం ఉద్యమాన్ని ముందు కొనసాగించడం మంచిదని భావిస్తూ ఆ విధంగా మరి భారత వాళ్లకు దీన్ని సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.